మార్నింగ్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సకల పరిశుద్ధులకు ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభిద్దాం. ఎర్రగుంటూరు నుంచి శివారెడ్డి అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారైన మా ప్రభు, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికర్త, మా నిర్మాణకుడా, మా రక్షకుడా, నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి గడిచిన కాలము, గడిచిన రాత్రి అంతయ్యో మరి మా ప్రభు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మా తండ్రి మాకు మంచి నిద్ర విశ్రాంతి ఇచ్చిన అయినా తండ్రి, ఈ వేకువ జాములో మా ప్రభువ నీ సన్నిధిలో ఇలాగున మరి పరిశుద్ధులతో కలుసుకుని మా ప్రభువ నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మా తండ్రి నీవిచ్చిన కృపకై నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువ, మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి బన్నబాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభువ అని దీవించండి. ఇలాగ ఉదయ కాలంలో మా ప్రభువ శరీరవచన పేర్లందరిని బట్టి నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ మంచి సహవాసాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అవునైనా వేకువనే మరి మా తండ్రి, ఉదయ కాలంలో నీ కృపలో మరి మా ప్రభువ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయనా తండ్రి, ఇలాగున కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అవును తండ్రి, ఉదయ కాలంలో మా ప్రభువ ఏనా తండ్రి మేము పాటలు పాడుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి ఏనా అని మరి మా ప్రభువ మరి పరిశుద్ధమైన వాక్యాన్ని తండ్రి నీ జీవము గల వాక్యాన్ని మరి మా ప్రభువ నేనా తండ్రి మా అందరితో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడడానికి మా ప్రభువ నీ ఇచ్చిన కృపకై నీ స్తోత్రాలు. అవును మా తండ్రి, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచండి. నీవే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన శివరెడ్డిని కొందనాలనా. గుడిపాడు కాలం నుంచి తిమోతి పాటపాడి ప్రభుని మహిమపరుస్తారు. తిమోతి నా వందనాలు. ఓకే, దేవునికి స్తోత్రములు. ఈ కాన్ఫరెన్స్ కు చేరవచ్చిన దేవుని దాసులందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఉదయకాలంలో దేవుని స్తుతించి ఆయన నామాన్ని మహింపరచడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కూడా దేవునికి ఎంతైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక పాట పాడి ప్రభువుని కనపరుద్దాం. నీస్వరమున్ వినిపించు ప్రభువా, నీ దాసుడలకించున్. నీస్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించున్.
నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో నీ స్వరమున్ వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురమో. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతతో, నీ యందు నిలుచునట్లుగా. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతతో, నీ యందు నిలచునట్లుగా. నీ యందు నిలచునట్లుగా నీ స్వరమున్ వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరమున్ వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరమున్ వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. అన్నా వందనాలన్నా. పాట పాడి ప్రభును మహిమపరచిన తిమోతికి ప్రభు నామములు వందనాలు. వాక్య లేఖనాల కొరకై ప్రార్థన చేసుకుందాం. శైల్తేలు బాబు, డాక్టర్ శైల్తేలు బాబు కడప నుంచి ఉన్నారు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును నిత్యనివాసిన మా ప్రియపరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది ఉదయకాల సమయంలో వేపునే లేచి మీ పాద సన్నిధిలో మాటల కొరకు పేర్చుకుంటానికి నేను కృపకై వందనాడుకుంటున్నా. ఎంతో మంది నశించుకుంటున్న లేచి మేము అందరం గడపడానికి మా యొక్క జీవితంలో నూతన విధానాన్ని అనుగ్రహించిన మీ మాట్లాడుతున్న విధానాన్ని సమయంలో అనుగ్రహిస్తాను అంతేకాదు.
ప్రార్థన చేసిన శైల్జల్ బాబు అందరి తరపు వందనాలనా. ఓకే, తెలంగాణ రాష్ట్రం జనగామ నుండి సముద్రాల శైలస్ అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు నూతనంగా మన మధ్యకు వచ్చారు కనుక కొంత సాక్ష్యం కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటాను. శైలస్ అన్న వందనాలనా. వందనాలు వందనాలన్నా. ఓకే అన్న. మంచిది. ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల కాన్ఫరెన్స్కి చేరువచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులు కావచ్చు, దైవ సేవకులు అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు మహాకృపను బట్టి చాలా కాలం తర్వాత నాకు బాగా పరిచయమైన దైవ సేవకులను సహోదరులను ఈ కాన్ఫరెన్స్ ద్వారా మరొకసారి కలుసుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అనంతపూర్లో ట్రైనింగ్లో ఉన్న సమయంలో తలుపుల కదిరి చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాలు అవన్నీ కూడా స్వార్థ పరిచర్య చేసే సమయంలో దైవ సేవకులు బర్నబాస్ అన్న మరి కదిరిలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు చాలా చక్కని పరిచయం వారితో మేమందరం కలిసి ఆనాడు స్వార్థ పరిచర్యలో గ్రామాలు తిరిగినటువంటి వారమే. నాతో పాటు మరి బైబిల్ ట్రైనింగ్లో పాల్గొని మరి నేర్చుకున్నటువంటి సహోదరుడు దైవ సేవకులు మరి శైల్ తేల్ బ్రదర్ను కూడా మరి కాన్ఫరెన్స్లో కలవడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. విషయాలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యాన్ని పంచుకోమని ప్రివిడిలో తెలియజేశారు. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా త్రోవగుంట. వాస్తవానికి త్రోవగుంట అనేటువంటిది ఇంతకు ముందు ఒక మేజర్ పంచాయతీగా ఉండేటువంటిది ఒంగోలు ప్రాంతంలో. ఇప్పుడు ఒంగోలులో అది కార్పొరేషన్లో కలిపేశారు. ఫస్ట్ వార్డు కింద ఒంగోలు ఫస్ట్ వార్డు కింద ఉన్నది. త్రోవగుంట గ్రామంలో మరి దైవ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు మరి కొర్నేలి గారు మరి కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలుసుండొచ్చేమో, వారి యొక్క పెద్ద కుమారుని నేను. మా స్వగ్రామం ప్రక్కనే ఉన్నటువంటి చేకూరపాడు అనేటువంటి గ్రామం. దేవుని పిలుపును బట్టి మా తండ్రి గారు 1989 స్వగ్రామం నుండి త్రోవగుంట ప్రాంతానికి దేవుని పరిచర్య నిమిత్తమై రావటం జరిగింది. మేము 5 సంతానం. ప్రభు కృపను బట్టి ఒక దైవ సేవకుని యొక్క మరి కుటుంబంలో మరి పుట్టి ఉన్నాం కాబట్టి చిన్నతనం నుంచి మరి భక్తి అనేటువంటిది లేదా దేవుని సన్నిధి అనేటువంటిది అలవాటైనది. ఎదుగుచూ ఉండగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను 8th అది December 1997 ఆ రోజు యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఎందుకంటే ఎంత దైవ సేవకుని కుటుంబంలో పుట్టినా మరి పాపులమే. ఎందుకంటే దావీదు అన్నట్లుగా నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని చెప్పిన మాటను బట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి అల్లరి పనులు కావచ్చు, కొన్ని మరి దేవునికి నచ్చనటువంటివి ఆయా విషయాలు నా జీవితంలో కొన్ని ఉన్నప్పుడు వాక్యాన్ని వింటూ ఉండగా
అవును నేను పాపిని అనేటువంటి విషయాన్ని గ్రహించి 1997 డిసెంబర్ నెల మరి 12వ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించటం జరిగింది. 1998 మార్చి 8వ తారీఖున మరి బాప్తిసం తీసుకొని చిన్నతనం నుంచి ప్రభువులో ముందుకు సాగుతూ ఉన్నాను. అయినప్పటికీ నా ఇంటర్ నేను జాయిన్ అయినటువంటి సమయంలో క్రొత్త స్నేహితులు వారి యొక్క ప్రభావం నా మీద పట్టడం చూడటానికి భక్తిపరునిగా ఒక సేవకుని కుమారునిగా నేనున్న ఏమైనా ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు నాలో కొన్ని తుట్టిల్ల పాటలు లోకానుసారమైనటువంటి స్నేహం కోరికలు ఆలోచనలు అనేటువంటి రావటం జరిగింది. కానీ భక్తిలోనే ఉన్నాను కదా అన్న ఉద్దేశంతో ప్రజలను మభ్య పెట్టేవాడినిగానే నేను కొంతకాలం ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఇది సరికాదు అనేటువంటి విషయాన్ని సంఘంలో వింటూ ఉండగా మరి వినట వల్ల విశ్వాసం కలుగును అన్నట్లు మరి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మా కుటుంబంలో కావచ్చు సంఘంలో ఉంటూ ఉంటుంది కాబట్టి వాక్యాన్ని బట్టి దేవునికి విధేయున్నాయి. చిన్న చిన్నగా నాలో ఉన్నటువంటి బలహీనతలు లోపాలన్నిటిని కూడా సరిచేసుకుంటూ ముందుకు రావటానికి ప్రభువే తన కృపను అనుగ్రహించాడు. తదుపరి మరి ప్రభు మరి నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఆయన పిలుపును బట్టి దేవుని పరిచర్య చేయాలి అనేటువంటిది నేను ప్రార్థన చేశాను. నాకంటే ముందు నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారు ఆయా సమయాలు చెప్పినప్పుడు నేను అవన్నీ కూడా విని నా మనసులో ఉంచుకున్నటువంటి విషయాల్లో ఇది కూడా ఒకటి. ఇద్దరు అక్కలు పుట్టిన తర్వాత మా తండ్రి గారు మా తల్లి వారు ప్రార్థన, దేవా మీరు మాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకై మేము ఇస్తాము అని వారు చేసుకున్నటువంటి ప్రార్థన ఫలం మరి ప్రభు వారికి పెద్ద కుమారునిగా నన్ను అనుగ్రహించాడు. మరి ఆయా సమయాల్లో కుటుంబ ప్రార్థనలో కానీ మరి వాళ్ళు నన్ను ఈ మాట గుర్తు చేస్తూ ఉంటారు. వారు గుర్తు చేయటం ఒక ఎత్తు అయితే చిన్నతనం నుంచే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క భారం కూడా నేను పెద్ద అయిన తర్వాత ఎలా అయినా ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలి అనేటువంటిది నేను ఆలోచన చేస్తూ ఉండేటువంటి వాడిని. ఒకనొక సమయంలో కొంతమంది సంఘ బిడ్డలు వచ్చి ప్రకటన గ్రంథంలో ప్రభు రాకడను గురించి మా నాన్నగారిని అడుగుతున్నారు. అది ఉదయకాల సమయంలో ఆ సమయంలో మరి వారికి చెప్తున్నటువంటి విషయాలు నేను ప్రక్కనే విని నాకు వచ్చినటువంటి ఆలోచన మరి ప్రభు రాకడ ఈరోజే సంభవిస్తే ఇప్పుడే సంభవిస్తే ఏం చేయాలి. ఈ రోజు కాకపోయినా అతి త్వరలో ఉన్నది. నేను ప్రభు పరిచర్య చేయాలని ఆశపడుతున్నా కదా, ఇలానే చదువుకోవటం అని ఈ రీతిగానే ముందుకు పోతూ ఉంటే నేను ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు గురించి నేను ఎప్పుడు తెలియచేయాలి, ప్రభు ఈ మధ్యలోనే వస్తే ఏంటి పరిస్థితి, ప్రభు రాకముందే నేను పని చేయాలి దేవుని పని అని ఒక ఆలోచన ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆ సమయంలో తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నాన్న నేను దేవుని సేవ చేయాలి, నాలో దేవుడు నాకు తలంపిస్తూ ఉన్నాడు అని తెలియచేసినప్పుడు మా నాన్నగారికి ఆలోచన వచ్చి సరే మంచిది కొంతకాలం నువ్వు అనంతపూర్లో మరి ప్రొఫెసర్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకోవటం మంచిది అన్నప్పుడు ఆ రీతిగానే అనంతపూర్ వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి అక్కడ ఉన్నప్పుడే ఇది సువార్తలు సువార్త పరిచర్య సేవకులకి పరిచర్య చేయటం అనేటువంటి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని
తెలుసుకోవడానికి ప్రభు తన కృపను అనుగ్రహించారు. వరప్రసాద్ రెడ్డి గారు మరి ఎన్నో పాఠాలు మాకు నేర్పించారు. వాటిలో సేవాభారం, సేవా లేని ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయటం అనేటువంటి విషయాలు తెలియజేసినప్పుడు మరి తెలంగాణ గురించి ఆ దినాల్లో ఎక్కువగా మాతో మాట్లాడేటువంటి వారు. ప్రభువు కూడా నాకు ఇచ్చిన ఆలోచన, ఎన్నడు దున్నని బీడు భూములు దున్నడి, నేను అనంతపూర్ వెళ్ళక ముందు ప్రభువు నాతో మాట్లాడినటువంటి మాట, ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నుడి. ఈ మాటను బట్టి నేను ప్రార్థన చేయటం, అనంతపూర్ రావడం, మరి సువార్త లేని ప్రాంతంగా మరి తెలంగాణ ప్రాంతం ఉందని దయా సేవకు తెలియచేయడం, మరి ప్రభు పరిచర్య తెలంగాణలోనే చేయటం నిజంగా ఇది దేవుని చిత్తమని నేను గ్రహించి ప్రభు కృపను బట్టి వరంగల్ జిల్లాలో రావటం. వాస్తవానికి ఆలేరులో కొద్ది రోజులున్నాను. నేను మొదటి నుంచి ప్రార్థన చేసింది జనగామే. అనుకున్న రీతిలో దేవుడు మరి జనగామ నడిపించాడు. 2000 రావటం జరిగింది. మరి నాటి నుండి ప్రభు ఇక్కడ పరిచర్య జరుగుతున్నది, 2 స్థలాల్లో ఆరాధన జరుగుతున్నది. పరిచర్యకు తెలంగాణ వచ్చిన తర్వాతనే వివాహమైంది ఇద్దరు పిల్లలు. మా పరిచర్య గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేయండి. జనగాములో మందిరం నిమిత్తమైన స్థలాన్ని మేము కొన్నాము, నిర్మాణం ఇంకా జరగలేదు. తాత్కాలికంగా ప్రాంతంలో రేకులతో ఒక చిన్న కప్పులాగేసుకొని కూడుకుంటూ ఉన్నాం. అదే రేకుల్ని కొంచెం పర్మనెంట్గా గట్టిగా పునాదులతో కట్టాలనేటువంటిది మా ఆలోచన. మా పరిచర్య కొరకు, మందిర నిర్మాణం కొరకు 2 స్థలాల్లో, జనగాములోను ఆ తర్వాత ప్రక్కన మరిగడి అనేటువంటి గ్రామంలో దేవుని పరిచర్య జరుగుతున్నది. 2 స్థలాల పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. బ్రదర్ సమయం ఎంతో నాకు చెప్పలేదు. వాక్యం 6 లోపు ముగించాలి. ఓకే థ్యాంక్ యూ. ఒక చిన్న తలంపు ప్రభు నా మనసులో ఉంచినటువంటి ఒక చిన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. నిర్గమాకాండము 25:31 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 25:31 నేను చదువుతున్నాను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిసి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండము దాని స్థలము నకిసి పనిగా చేయవలెను, దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క 1 ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2 ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. 1 కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2 కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మల్లో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలు వాటి పువ్వులు ఉండవలెను. దీప వృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను, వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండములు. ఇదంతయు మేలిమి బంగారుతో చేయబడి ఏకాండమైన నకిసి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగునిచ్చున్నట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెరలను, దాని కత్తెర చెప్పలను మేలిమి బంగారుతో చేయవలను. ఈ ఉపకరణములన్నీ 40 వీసాల బంగారముతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రియమైనటువంటి సోదర సోదరుల కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రియమైనటువంటి ప్రభు పిల్లలారా, ఈ చదువుకున్న వాక్య భాగం దైవ సేవకులంగా మరి విశ్వాసులంగా బ్రదరన్ సంఘాల్లో
మంచి అనుభవం కలిగినటువంటి వారుగా అందరికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించుట, ప్రభుని కనపరచుట, ప్రభుని హెచ్చించుట అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. కాబట్టి మనకు వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభు అనేటువంటి విషయాన్ని ఆలోచించేయాలని నేను ఆశపడ్డాను. దేవుని మహాకృపను బట్టి, నాకున్నటువంటి ఆశను బట్టి గత కొంతకాలంగా మరి ఒక బైబిల్ ట్రైనింగ్ అనేటువంటిది చేశాను. బీటీహెచ్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒక ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. మీరు ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్టు, మీరు బాగా నేర్చుకున్నది ఒక దాని మీద మాకు ఒక బుక్ రాయాలి అని అని తెలియచేసినప్పుడు, నేను ప్రత్యక్ష గుడారం గురించి పుస్తకాన్ని, ఒక చిన్న వివరణాత్మకమైనటువంటి పుస్తకాన్ని తయారు చేసి డిటిపి చేసి ఒక సెట్ వాళ్ళకి ఇవ్వటం జరిగినది. మాత్రమే కాదు, అది ఒక ఎత్తు అయితే నా అనుదిన వాక్య ధ్యానంలో నిర్గమాకాండం మరి 25వ అధ్యాయం మరి నేను ఇప్పుడు చదువుతున్నాను. ఈరోజు నా వాక్య ధ్యానం ఇదే. వాస్తవానికి ఇది నా క్రమం చొప్పున అనుకునే రీతిలో ఈ రెండు విధాలుగా ఈ వాక్యాన్ని కొంత చూడటానికి ప్రభు తన కృపను అనుగ్రహించాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మోషేకు కొండ మీద చూపినటువంటి ప్రత్యక్షత, సినాయి పర్వతం మీద తనతో మాట్లాడినటువంటి విషయాలు, ప్రత్యక్ష గుడారాన్ని గురించినటువంటి విషయాలు, కొలతలు, సిద్ధపాటు, అర్పణలు అనేటువంటి విషయాలని చక్కగా తెలియజేశాడు. దానిలో మందిరంలో ఉంచవలసినటువంటి ఉపకరణాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఆవరణంలో 2 ఉపకరణాలు, పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు, అతి పరిశుద్ధ స్థలంలో 1 ఉపకరణం, ఇవన్నీ క్రమం చొప్పున ఉండటం జరిగింది. మరి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి 3 మరి బల్లకు అనగా రొట్టెల బల్లకు ఎదురుగా, బల్లకు దక్షిణాన, మందిరానికి ఉత్తర దిక్కున మరి దీపవృక్షము అనేటువంటిది ఏర్పాటు చేయబడినట్లుగా చూస్తూ ఉన్నా. మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా మరి ఇత్తడితోనూ, బంగారుతోనూ, మరి నానా విధాలైనటువంటి పదార్థాలతోనూ, రత్నాలతోనూ, పెండితోనూ ఈ రీతిగా చేయడం జరిగింది. కొన్ని రంగులు వంటి విషయాలు చాలా కనపడుతూ ఉన్నాయి. ఉపకరణములలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి దానికి కొలత ఉన్నది. బలపీఠానికి కావచ్చు, బల్లకు కావచ్చు, ధూపవేదికకు కావచ్చు, అదే రీతిగా మందసానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా కొలతలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఉపకరణాలలో కొలతలు లేనటువంటివి 2 ఉన్నాయి. ఒకటి ఆవరణంలో ఉండేటువంటి గంగాళము ఇత్తడితో చేయబడిందని దానికి కొలతలు చెప్పలేదు. అదే రీతిగా పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి దీప వృక్షములకు కూడా కొలతలు లేవు, కొలతలు చెప్పలేదు. అది ఎంతయు బంగారంతో చేయబడింది, పూర్తిగా బంగారమే, లోహమే. మిగిలిన వస్తువులు కుంభకారంతో చేయబడి లోపల బయట బంగారంతో లేకపోతే ఇత్తడితో పొదిగించటం అనేటువంటిది జరిగినది. కానీ ఇక్కడ దీపవృక్షం పూర్తిగా బంగారమే, దానికి కొలతలు అనేటువంటివి లేవు. అనగా మన ప్రభువు ఎటివాడు అనేటువంటి విషయాన్ని దీంట్లో మనం గమనించవచ్చు. కొలతలు లేవు అంటే మన ప్రభువు వర్ణించటానికి వర్ణనకు మించిన వాడు అనేటువంటి విషయం దీని ద్వారా మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. మన వర్ణనకు మించినటువంటి వాడు మన ప్రభువు. మనం పాట పాడుతూ ఉంటాం, వరాదూతలైనా నిన్ను వర్ణింపగలరా అని పాడుతూ ఉంటాం. అవును, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండి ఆయన్ను స్తుతించేవారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయుచున్నటువంటి ఆ యొక్క కెరాపులు, శరాపులు,
సహితం కూడా వర్ణించలేనటువంటి గొప్ప దేవుడు మన ప్రభువు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దైవత్వం బంగారము దైవత్వమునకు సాదృశ్యం, అనగా మన ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయన సంపూర్తిగా దేవుడు సంపూర్ణముగా దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఆయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము ఆయన స్తోత్రార్హుడు. అవును, మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు అనని ప్రభు గురించి సెలవిచ్చినటువంటి మాట. తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుడైన యేసు ప్రభు గురించి చెప్పినటువంటి మాట హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అనని తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అనగా మన ప్రభు దేవుడు అనేటువంటి విషయం తేటగా అర్థమవుతూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి ఆయన సర్వాధికారి అన్నాడంటే ఇక ఆయన గురించి మనం ఏం వర్ణించగలం? ఎంత వర్ణించినా ఆయన్ను వర్ణను మనం వివరించలేము, తీరదు రుణము అంటాడు భక్తుడు. కాబట్టి ఇటు మహోన్నతుడైనటువంటి ప్రభుని ఉదయకాల సమయంలో మనం స్మరించుకోవటం నిజంగా ఇది మన జీవితంలో ఒక గొప్ప ధన్యత అని మనం నేను భావిస్తూ ఉన్నా. మాత్రమే కాదు ఈయన మన వర్ణనకు మించినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేసేటప్పుడు హెబ్రీ పత్రిక 7:26 కూడా మనం చూసినట్లయితే ఆయన మరి పరిశుద్ధుడని నిత్యనివాసి అని ఆయన నిర్దోషి అని ఆయన మరి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడని మనం చూస్తూ ఉన్నాం కదా. మన ప్రభు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇక ఏమని మన ప్రభుని మనం వర్ణిస్తాము? ఆయన ఉన్నతమైన స్థితిని కానీ ఆయన దైవత్వమును కానీ ఆయన ప్రేమను కానీ ఆయన కృపను కానీ ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన ప్రేమ ఏమని మనం వర్ణించగలం? వర్ణనకు మించిన వాడు, ఊహలకు మించిన వాడు, ఊహలకు అందని లోకంలో ఉన్నటువంటి ఈ ప్రభుని మనం కలిగి ఉన్నాం. నిజంగా ఆయన మనకు చాలినటువంటి దేవుడు. మాత్రమే కాదు మరొక విషయాన్ని మనం ఆలోచించేస్తే ఈ ధూపవృక్షమునకు 7 దీపములు ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి నేను పైపైనే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7 దీపములు మనందరం కూడా తెలుసు. 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతను చూపిస్తుంది, సంపూర్ణతను చూపిస్తుంది. మన ప్రభువు సంపూర్ణంగా ఆయన వెలుగై ఉన్నాడు. దీపవృక్షం వెలుగుకు సాదృశ్యం. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్నే మనం ఆలోచిస్తాం. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేను వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. ఆయన జీవపు వెలుగు. యోహాను సువార్తలో వెలుగు గురించి తేటగా రాశాడు, ఆయన జీవపు వెలుగని, వెలుగై ఉన్న దేవుడని, ఆదిలోనే ఆయన ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కదా. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది ఎందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఉన్న జీవం మనుషులకు వెలుగు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆ వెలుగైనటువంటి వాడు, ఆ వాక్యముగా ఉన్నటువంటి వాడు మరి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడని మన ప్రభు గురించి తేటగా చూస్తూ ఉన్నాం. యోహాను ప్రభువుని గురించి వివరిస్తున్నటువంటి విషయాల్లో ఆయన వెలుగు, వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. మన ప్రభు ఆశ, మన ప్రభు యొక్క కోరిక ఏంటంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలంగా తీర్చబడినటువంటి మనం మరి ఆయనను పోలి జీవించాలి అనేటువంటి. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మరి మత్తయి సువార్తలో
మన ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లోకమునకు వెలుగై ఉన్నాడంటే ఆయన మనల్ని వెలుగు సంబంధంగా చేశాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమైన సోదర సోదరుల ఉదయకాల సమయంలో మన ప్రభు ఆయన ఎటువంటి ఉన్నతుడు, ఎటువంటి వెలుగుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి వారికి చీకటి అనేటువంటిది ఉండదు. వెలుగు చీకటిని దూరపరుస్తున్నాడు. మరి ప్రభువును అంగీకరించిన బిడ్డలంగా, ఆయన్ని ఆరాధించే వారంగా, ఆయన్ని సేవించేటువంటి వారంగా మన జీవితాల్లో ఏర్పడేటువంటి ఆవరించేటువంటి బలహీనతల నుండి మనము దినదినము వెలుగులో మనం సరి చేసుకుంటూ వెలుగు చీకటిని దూరపరిచేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మాత్రమే కాదు, ఈ దీప వృక్షము గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉపయోగించారు. ఒకటి, నిర్గమకాండంలోనే ఆ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. దీపవృక్షము నిర్మలమైనది అంటాడు. అది నిర్గమకాండం 24:4 ఆ మాట అంటాడు, నిర్మలమైన దీపవృక్షం అంటాడు. అదే రీతిగా నిర్గమకాండం 31:8 కూడా మనం చూసినట్లయితే ఈ దీపవృక్షం నిర్మలమైన దీపవృక్షము అంటాడు. మాత్రమే కాదు, నిర్గమకాండం 29:37 మనం కానీ చదివినట్లయితే పవిత్రమైన దీపవృక్షము అంటాడు. పవిత్రమైన దీపవృక్షం, నిర్మలమైనది, పవిత్రమైనది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నిర్మలం అంటే శ్రేష్టత, శ్రేష్టమైనటువంటిది, కల్తీ లేనటువంటిది కదా. కల్తీ లేనటువంటి బంగారం, దానికి కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం. ఏమాత్రం కల్మషం లేకుండా పూర్తిగా దానిలో ఉన్న కల్మషం మొత్తాన్ని కూడా తొలగించి ఎంత శ్రేష్టంగా చేస్తారు. అట్టి బంగారంతో చేయబడింది, ఇది నకిసి పనిగా చేయబడినది అని తెలియజేస్తూ ఉన్నారు. నకిసి పని అంటే అది బాగా సుత్తితో కొట్టబడి చేయబడినటువంటి పదార్థం, చేయబడినటువంటి వస్తువు నకిసి పని అంటే. సుత్తితో ఏ రూపంలోకి అది రావాలో అంత సుత్తితో కొట్టుతూ దాన్ని చేసేటువంటి విధానం అనేది దాని యొక్క భావం. కాబట్టి దీపవృక్షం నిర్మలమైనటువంటిది, పరిశుద్ధమైనది. కాబట్టి మన ప్రభు పరిశుద్ధుడు కదా. యగమకాండం 15:13 చదివితే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజార్హుడవు అనేటువంటి మాట భక్తుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధతలో ఆయన వంటి వారు లేరు, మహనీయుడు. అందుకనే ప్రభు లోకములో జీవించిన ఆ కాలములో ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. మేము యూదులమి, మేమెంతో నిష్ట కలిగిన వారం, ధర్మశాస్త్రంలో ప్రారంభం నుండి చివరి వరకు మాకంతా తెలుసు అని నేను చెప్పుకునేటువంటి ఆ యొక్క మతాధిపతులకు ప్రభు వేసినటువంటి సవాలు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నప్పుడు, నేటికి ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా రుజువు చేయలేదు. నేరాలు మోపారు, న్యాయస్థానంలో అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. వారిని మోపిన నేరాల్లో ఒకటి కూడా రుజువు కాలేదు. న్యాయాధిపతులే, ఈయన విషయంలో మేము నిర్దోషులు, ఈయన నిరపరాధి అని తమ చేతులు కడుగుకున్నటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగని వాడు అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తున్నాడు. ఇదే ప్రభు మరొక మాట ఉపయోగించాడు, మీలో పాపము లేని వాడెవడు ముందుకు రండి అన్నప్పుడు.
ఎవరైనా ముందుకొచ్చి ఇదిగో నువ్వు చేశావు, ఇదిగో నాలో ఏ దోషము లేదు అని తెగించి ముందుకొచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి మన ప్రభు ఎటువంటి పరిశుద్ధుడో మనకు కనపడుతున్నది. అట్టి మహనీయుడైనటువంటి మన ప్రభువుని ఉదయకాల సమయంలో మనం స్తుతించి గణపరిచి మహిమపరచవలసినటువంటి వారము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మాత్రమే కాదు, మన ప్రభువుని గురించి కొన్ని విషయాలు పేతృపత్రికలో మొదటి పత్రికలో 2:9 అంటాడు, చీకటిలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచాడు అనేటువంటి మాట. లేఖనాల్లో ఈ మాటను ఉపయోగించేటప్పుడు ఒక స్థలంలో దేహమునకు దీపము కన్ను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సువార్తల్లో దేహానికి దీపం కన్ను, మరి అంటే శరీర అవయవాలలో శరీర ప్రాముఖ్యమైనటువంటి అవయవాలలో నేత్రం అనేటువంటిది ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనము సర్వమును చూడటానికి, చక్కగా నడవటానికి, ఎక్కడ ఏదున్నదో నిజముగా మనం గ్రహించి ముందుకు పోవటానికి మన దేహానికి కన్ను దీపముగా ఉంటూ ఉండగా, మన దేహం మన ప్రభువుకి ఆలయమే. మన ప్రభువు ఆలయంగా మనం ఉన్నప్పుడు మన కన్నులు మన శరీరాన్ని ఏ రీతిగా చూసుకుంటాయో మనందరం కూడా గ్రహించినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి లోపాలు, మనం ప్రయాణమై బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మనల్ని మనం చూసుకొని ముఖంలో, మన శరీరంలో, మనం ధరించేటువంటి వస్త్రాలలో ఏదైతే మరి కల్మషం ఉన్నదో, ఏదైతే మరకలు ఉన్నాయో, మచ్చలు ఉన్నాయో, అవి చరి చేసుకోవటానికి కదా మనం ముందుకు సాగటానికి అవి ఎంతో ఉపయోగకరం. అయితే మనము దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు, మన నేత్రాలు దీపముగా ఉన్నప్పుడు, అవును మన యొక్క లోపాలను మనం ప్రతిదినం మనం చూసుకోవలసిన వారంగా ఉంటాం. ప్రతిదినం మన శరీరాన్ని మనం చూసుకుంటాం, మన శుద్ధి మనం కలిగి ఉంటాం. అలానే దేవుని ఆలయంగా మన ఆత్మ పరిశీలన, మన హృదయ పరిశీలన, మన యొక్క జీవిత విధానం, మన యొక్క ప్రతి విధమైన కదలిక, ఇవన్నీ కూడా మన దినదినము మనం సరిచేసుకోవలసినటువంటి వారంగా ఉంటుంది. లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్నటువంటి పాపం అనేటువంటిది ప్రతిదినం మన ముందు ఉంటూ ఉన్నది. మన కళ్ళ ముందు మరి అనేకమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి కదా, అనేకమైనటువంటివి వినబడుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనకు అంటకుండా చూసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. సర్వేంద్రియానాం నేత్రం ప్రధానం అని అన్నారు. అవును, ఇంద్రియాలన్నిటిలో నేత్రం అది ప్రాముఖ్యమైనటువంటిది, ఆత్మీయంగా అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. దినదినము మనల్ని చూసుకోవాలి, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని చూసుకోవాలి. భక్తుడు అంటాడు, దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అంటూ ఉన్నాడు. కనబడుతున్నవి అంటే అవి కంటికి కనపడేటువంటి, ఏవి కనపడుతున్నాయి రహస్యముగా చేయబడినటువంటివి ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నవి అంటూ ఉన్నాడు. మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మనము వాక్యపు వెలుగులో, మనము దేవుని ఆలయంగా మనం ఉండగా మరి ప్రతిదినం మనం సరిచేసుకోవాలి, మనం దిద్దుకోవాలి. ప్రతిదినం మరి
లోక మాలిన్యం అంటుకుండా మనం చూసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి మన ప్రభు వెలుగైనాడు, ఆయన తన వెలుగులోనికి మనలను ఆహ్వానించాడు, తన వెలుగును మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన వెలుగును మనం కాపాడుకోవాలి. వెలుగును కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే అవును విశ్వాసం, నూనె అనేటువంటిది అవసరం. నూనె విశ్వాసానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. దీపం వెలగాలి అంటే నూనె కావాలి. ఆ నూనె ఆ యొక్క దీపములను వెలిగించేటువంటిదిగా ఉంటుంది. అవును ఆ నూనె విశ్వాసం. నూనెగా అనగా విశ్వాసం, విశ్వాసం అనేటువంటిది ఆ దీపం వెలగటానికి, ఆరిపోకుండా ఉండటానికి అది ఎంతగానో ఉపయోగం కదా. మనందరికి తెలుసు ఉపమానంలో వారి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. ఆరిపోతూ ఉన్నాయి అంటే వారి నిరీక్షణలో కుదువ ఏర్పడింది. వారి నిరీక్షణలో మరి నీరసెల్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దేవుని మీద, పెళ్లి కుమారుని మీద వారి యొక్క ఆశ ఆతృత అనేటువంటి తగ్గి నిద్రలోనికి జారుకున్నటువంటి వారు అనగా విశ్వాసములో బలహీనులు, విశ్వాసములో నేరసిల్లిపోయిన వారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసం ఎప్పుడు కూడా నేరసిల్లకూడదు. మనం వెలిగేటువంటి వారంగా ఉండాలి. నిత్యము వెలిగేటువంటి వారం, నిత్యము దేవుని మందిరంలో ప్రత్యక్ష గుడారంలో దీపములు ప్రతిరోజు ఉదయకాల సమయం, సాయంకాల సమయం ఆ యొక్క దీపాలు సరిచేయబడి, ఆ దీపార్తులు శుద్ధి చేయబడి, మరి క్రొత్త నూనె ఉదయ సాయంకాలంలో పోయబడి తిరిగి ప్రజ్వలించడానికి యాజకులు ప్రతిదినం వారు చేసేటువంటి పరిచర్య మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా అవును ప్రతిదినం మన ప్రభు సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. దైవ సేవకులు, పెద్దలు, భక్తులు, రాజారావు గారు, జి రాజారావు గారు అంటారు, మనం దేవునికి దగ్గరగా అయితే పాపం మనకు దూరం అయిపోతుంది. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో పాపం అనేటువంటిది మనకి మనల్ని ఆవరిస్తూ ఉంటుంది అని అనేది చెప్పేటువంటి వారు. కాబట్టి నిత్యము మన విశ్వాసం, నిత్యము మన ప్రభువుని మనం హత్తుకొని ఉండవలసినటువంటి వారు. దానియేలు దినానికి ముమ్మారు ప్రభువుని హత్తుకొని ప్రభుతో సహవాసం స్నేహం చేశారు. కాబట్టి వారి విశ్వాసం ఎంతగా బలపడిందంటే సింహాల బోనైనా ఏమాత్రం కూడా వెనకాడనటువంటి వారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రాజా ఆజ్ఞలు ఎంత కఠినతరముగా ఉన్నా మరి వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి ప్రభు కొరకు నిలబడటానికి వారి యొక్క ప్రతిదిన ప్రభుతో సహవాసం అనేటువంటిది ఎంతగానో వారికి ఉపయోగకరంగా ప్రతిదినం దీపములు వెలిగించినట్లుగా అవును మనం ప్రతిదినం ప్రభు సన్నిధిని హత్తుకొని ఆయనలో ముందుకు సాగవలసినటువంటి వారము అనేటువంటి విషయాన్ని తేటగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఉదయకాల సమయంలో వెలుగైనటువంటి మన ప్రభు యొక్క వెలుగులో మనం వెలిగింపబడుతూ మన యొక్క ఆ వెలుగును ఆరిపోకుండా దినదినము మనం చూసుకోవలసినటువంటి వారంగా, శుద్ధి చేసుకోవాల్సినటువంటి వారంగా, నిత్యము ప్రజ్వరిల్లేటువంటి వారంగా మనం అనేకులకు వెలుగుగా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మత్తయి. మన వెలుగుట మాత్రమే కాదు లోకమును వెలిగించేటువంటి వారము అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును వెలుగు అనేకులను ఆకర్షిస్తూ ఉంటుంది, వెలుగు ఆకర్షించేటువంటి. కాబట్టి మనం ప్రభువులోనికి అనేకుల్ని మనం నడిపింపవలసిన వారిని, దేవుని రాజ్యాభివృద్ధి కొరకే మనం పాటుపడేటువంటి వారిని, సంఘక్షేమాభివృద్ధి కొరకు మనం వెలుగుగా మనం ఈ లోకంలో ముందుకు సాగేటువంటి వారంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేశారు.
ప్రభు మన పట్ల ఉంచినటువంటి యొక్క బాధ్యతను మనం నెరవేరుద్దాం. ప్రభు రాకడలో ఆయన ప్రత్యక్షతను మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన ద్వారా బల నమ్మకమైన మంచి దాసుడా, ఆయన అప్పగించిన ఆ పనిలో ఆయన ద్వారా సాక్ష్యాన్ని మనం పొందుకునే వారంగా మనం ఉండాలని ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించుగాక సమయాన్ని అధ్యక్షులకు అర్పిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రభు తన దాసుని మరుగు చేసి వ్యక్తిగత జీవితం, అలాగే నిర్గమకాండం దీపవృక్షాన్ని గురించిన వివరణ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అందించారు. అందును బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. 2 నెలలు జనవరి ఫిబ్రవరి మనలను తన రెక్కల కింద దాచి మార్చి మాసం మొదటి తేదీని మనకు ఈవిగా ఇచ్చారు. ఉదయకాలం ప్రభుతో గడపటం మనకు ఆశీర్వాదకరం. మంచిది, ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. యేసుబాబు నల్లపాటి అన్న ముగింపు ప్రార్థన చేస్తా. యేసుబాబు నల్లపాటి. అన్నా ఒక్క నిమిషం. ఓకే, నన్ను లాగ్ చేసి. యేసుబాబు అన్న నల్లపాటి. యేసుబాబు అన్న స్పందించట్లేదు. ఇంజనంపాడు మరీదాస్ అన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా, నీ ఘననామం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఉదయకాల వేళ నాయనా దేవా తండ్రి, మరి జూమ్ యాప్ ద్వారా మీ సన్నిధిని ప్రభువా నాయనా మరి మేము అనుభవించేటువంటి కృపా భాగ్యాన్ని మేము మాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. అదిగో తండ్రి, ఫిబ్రవరి మాసం అంతా మీరు కాపాడారు మా జీవితంలో ప్రభువా. మరొక నూతన మాసం మార్చి నెల ఈ మొదటి దినమున ఉదయకాలపు వేళ చక్కటి ప్రవేశం మాకు ఇచ్చి మీ నామాన్ని స్తుతించే కృప మాకు ఇచ్చారు అయ్యా. మీ గ్రంథస్థంలో ఉన్న అయా మీ వాకులు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, అందును బట్టి వందనాలు. నేను దొరక మమ్మల్ని దేవా తండ్రి సజీవ లెక్కలు ఉంచిన దాన్ని బట్టి స్తుతిస్తున్నా. మెట్టుకు ప్రభువా ఉదయకాల వేళ తండ్రి మీ దాసులు శైలేశన ద్వారా చాలా శ్రేష్టమైన సంగతులు నాయన మిమ్మల్ని కూర్చున్న సత్యాలు ప్రభువా మీ దాసుల ద్వారా మీరు మాకు బోధించిన దాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. అయా నువ్వెంత గొప్ప దేవుడువో అయా, నీ పరిశుద్ధత అయా, నీ గొప్పతనం నౌనత్యాన్ని ప్రభువ మీరు మాకు బోధించారు. నేటి దినాల్లో నమ్మిన మేము ప్రభు ఎలాగ మీ కొరకు మేము బ్రతకాలో జీవించాలో చక్కటి సత్యాలను ప్రభువ మీ దాసు నోట అయా మీరు మాకు తేటగా బయలుపరిచే విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసుని కూడా దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. తెలంగాణలో ప్రభువా కొన్ని ఏండ్లుగా నిలిచి ప్రభువ పనిచేస్తుంటుండగా మీ దాసుని కుటుంబం పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం దయచేయండి. అంతేకాకుండా ప్రభా ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు అయ్యా. అదిగో ప్రభువా ఈ పరిచర్యను నాయన నిరంతరం కొనసాగిస్తున్న మా ప్రియులు తండ్రి బర్నబాసులను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. మరి జూమ్ యాప్ లో ప్రభువా పాలు పొందిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. మరి ఉదయకాల వేళ భారముతో అయా చాలా ప్రభువా నాయన మరి అయా మరి ప్రభువా నాయన దేవా తండ్రి అయా మా ప్రభువా మీ సన్నిధిలో మీ వాక్కులు వినాలని ప్రభువా ఎంతో మంది నాయన మరి భక్తి గలవారిని మీరు దయచేశారు, అందరి బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలందరినీ ప్రభువా మీ కృపచేత నింపమని వేడుకుంటూ మెట్టు ప్రభా ఉదయకాలపు కృపాక్షేమాలు ఉదయకాలపు దీవెనలు
నాయన చేరువచ్చిన మాకందరికి సకల పరిశుద్ధులకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పునినామున స్తోత్రం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.